అన్న ధైర్యం ఉంటాం ఇక్కడ వెళ్ళొచ్చు. స్లో 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 నీరు టెన్త్ క్లాస్ అమ్మాయి జ్యువెల్ షాప్లో పనికని చెప్పి అమ్మాయి తీసుకెళ్తానంటే వాళ్ళ మదర్ పంపించింది. మదర్ పంపించినప్పుడు ఈ అగాధ్యం జరిగింది. సుమారు 10 మంది కిరాతకంగా అమ్మాయికి కంటిన్యూస్గా మత్తు ఇచ్చి 4 రోజులు అమ్మాయిని అతి దారుణంగా అది రేప్ చేయడం జరిగింది. అన్నిటికన్నా చిన్న గొప్ప విషయం ఏంటంటే దీంట్లో అమ్మాయిని పోలీస్ స్టేషన్ దగ్గరే వదిలేశారు. పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసిన తర్వాత పోలీసు వాళ్ళు అమ్మాయి చెప్పింది ఏం వినలేదు. ఆమె బయటకు వచ్చి మళ్ళీ హారిక గారికి చెప్పిన తర్వాత హారికే గారు వెళ్ళిన త్వరగా ఆమె పైగా అమ్మాయిని కొట్టారట. మళ్ళీ హారికే గారి దగ్గరికి వచ్చి హారికే గారు పట్టుకున్న తర్వాత ఇదంతా వెలుగులోకి వచ్చింది. అంటే దీన్ని బట్టి ఈ కేసులో ఎవరో పోలీసులకు సంబంధించిన వ్యక్తులు ఆ 10 మందిలో ఉన్నారు. వాళ్ళు దీన్ని కప్పబెట్టడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ రోజున కప్పబెట్టడానికి ప్రయత్నించు కాకుండా ఈ రోజుని రకరకాల పుకార్లు మరి వ్యాపింపజేస్తూ ఈ కేసుని డైల్యూట్ చేయాలని చూస్తూ ఉన్నాను. నేను ఇవన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏం జరుగుతుంది ఎలా ఉంది అంటే గమనిస్తూ ఉంటుంటే రకరకాల రూమర్లు రకరకాల ఇది కనపడుతుంది. మరి ఫస్ట్ పోలీసులే ఈ కేసు టేకప్ చేసి జాగ్రత్తగా చేస్తున్నట్లయితే ఆ కుటుంబానికి నమ్మకం వచ్చును, మాకు నమ్మకం వచ్చును. కానీ ఇది బయటకు వచ్చిన తర్వాత మాత్రమే పోలీసులు యాక్షన్లోకి దిగారు. తర్వాత ఇటువంటి సంఘటన జరిగినప్పుడు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఎస్పీ రావాలి, అంటే రూరల్ ఎస్పీ గారు రావాలి, మరి కలెక్టర్ గారు రావాలి. నిన్న నేను ఎస్సీ కమిషన్ డైరెక్టర్తో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారు ఈ కోవిడ్ వల్ల నేను వెళ్ళలేకపోతున్నానండి, ఈ కోవిడ్లో ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళలేకపోతున్నాను. ఎస్పీ గారు కూడా అదే సమాధానం చెప్పారు. రాజమండ్రి రూరల్ ఎస్పీ గారు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే, ఎందుకంటే చాలా చిన్న అమ్మాయి అమ్మాయి, నేనే ఇదే పరిస్థితి చాలా ఒక దళిత అమ్మాయికి జరిగింది, అదే ఇంకొక కమ్యూనిటీకి జరిగినట్లయితే పరిస్థితులు వేరుగా ఉండవు. ఓ పెద్ద పెద్ద ఉద్యమాలు పెద్ద పెద్ద అట్లాంటి మనస్తత్వం మనలో పోవాలి. ఒక ఘోరం జరిగినప్పుడు ఆ ఘోరానికి ఈయనలే రావాలి, అందరూ వచ్చి ఖండించి ఆ ఘోరాన్ని బయటపెట్టి అమ్మాయికి న్యాయం చేయాలి. ఇప్పుడు నేను నిన్న ఎస్సీ కమిషన్తో మాట్లాడిన తర్వాత ఆ కుటుంబానికి మరి ఏం చేస్తున్నారంటే నాలుగు కలెక్టర్ గారితో మాట్లాడాలండి, 850,000 అమ్మాయికి ఇమ్మని చెప్తా ఉన్నాము,
8,50,000కి ఫస్ట్ విడతగా 4,10,000 ఆల్రెడీ ఇవ్వాలి. ఇప్పుడు 4,10,000 15,000 ఇమీడియట్గా ఇచ్చిన తర్వాత తక్కిన అమౌంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. తర్వాత అమ్మాయికి ఎస్సీ కార్పొరేషన్ కానీ తర్వాత సోషల్ వెల్ఫేర్ నుంచి కానీ చాలా ఇన్సెంటివ్స్ ఉంటాయి, అన్నీ కూడా మరి రావాలి. అది ఈ డబ్బు గురించి అమ్మాయి చేసిందని కూడా ఒక వార్త ఇచ్చారని ఆరిక గారు చెప్పారు. ఆ ఫ్యామిలీని చూస్తూ ఉంటుంటే ఇటువంటి అన్నీ వాళ్ళకి తెలీదు. చాలా పేద దళిత కుటుంబం, ఇటువంటి అవగాహన కానీ అటువంటి ఉన్నది కూడా కాదు. కొన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లో రప్చర్ అయిపోయింది అంతా. అక్కడ చిన్నపిల్ల మీద చేస్తే రేప్ చేస్తే ఎలా ఉంటుందంటే రప్చర్ అయిపోయి చాలా దారుణంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అమ్మ ఇప్పటికీ కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి దయచేసి నేను అందరినీ కోరేది ఏంటంటే మానవతా దృక్పథంతో ఆ అమ్మాయి పట్ల వ్యవహరించండి. అంతేగాని కొంతమందిని కాపాడదామన్న ఉద్దేశంతో రకరకాల పుకార్లు పుట్టించొద్దు. కాబట్టి దీన్ని మొత్తం సమాజం అంతా ఒక మానవతా దృక్పథంతో మరి దృష్టి సారించి అమ్మాయికి న్యాయం చేకూరే వరకు అమ్మాయికి మరి భరోసాగా ఉండాలని తెలుపుతూ ముగిస్తుంది. Hi, this is Trisha. I'm Radhika Apte. Poznan Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.